Hi guys, welcome to Royal Facts 1 Minute Daily back to back. So, Eros Facts Lo, chala important fact in the episode 4, it is all about food color. So, manam food color, so manam teeskone bite foods lo, artificial foods lo, red color manam chustune untam. Manalni baga attract cheyadaniki, manaki baga kanipinchadaniki vallu red color food vaadtaru. Like jams lo gaani, sauce lo gaani, cakes lo gaani, pastries lo gaani, whatever manam tine bite private foods lo, red color use chestam. Aa red color ela tayaravutundi anedi ekkadaina chusara? Ye YouTube channel lo aina, ye YouTube channel videos lo aina ఫుడ్ కలర్కి సంబంధించి రెడ్ కలర్ ఎలా ప్రాసెస్ అవుతుంది అని ఒక వీడియో అయినా చూసారా మీరు? సో ఆ రెడ్ కలర్ ఎలా తయారవుతుంది అంటే ఈ బగ్ నుంచి. బగ్స్ న్యాచురల్గా రెడ్ కలర్లో పుడతాయి, రెడ్ కలర్లోనే చచ్చిపోతాయి. కాకపోతే మన వాళ్ళు ఏంటి అంటే ఈ రెడ్ కలర్ గురించి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ బగ్స్ని వాళ్ళు ఏం చేస్తారంటే చచ్చిపోయినవి బతికినవి మొత్తం అన్నిటినీ కలిపి చంపేసి బాగా మిక్సర్ చేసి పెద్ద పెద్ద మిషన్స్లో వాటిని బాగా వాటర్తో మిక్స్ చేసి దాన్ని బాగా ఎండబెడతారు. ఎండబెట్టిన ఆ పౌడర్ని 4 దశల్లో ఫిల్టరైజ్ చేసి వాటిని బాగా జల్లించి లాస్ట్కి పౌడర్ రూపంలో వచ్చిన తర్వాత అప్పుడు దాన్ని మనకి చిన్న డబ్బాల్లో ప్యాక్ చేసి వాటిని మనకి అమ్ముతారు. మనం ఆల్రెడీ ఇంట్లో యూస్ చేసుకుంటూనే ఉంటాం ఫుడ్ కలర్ అని. సేమియాల్లో, ప్రసాదాల్లో, లేకపోతే ఏదైనా ఆరాసిన అయినా కలిపినప్పుడు కానీ లైట్గా రెడ్ కలర్ యాడ్ చేస్తాం. యెల్లో, ఆరెంజ్ మొత్తం ఈ ఫ్లవర్స్ చాలా ఉంటాయి. సో ఎస్పెషల్లీ ఈ రెడ్ కలర్ మాత్రం ఈ బగ్స్ నుంచి వస్తాయి మనకి. కాబట్టి గాయ్స్ అండ్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఇంట్లో ఫుడ్ కలర్ రెడ్ కలర్ వాడుతుంటుంటే మాత్రం మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి ఇవి చచ్చిపోయిన పురుగుల నుండి తయారు చేసినవి అని చెప్పి. దయచేసి బయట తినేటప్పుడు ఫుడ్ రెడ్ కలర్లో ఉంటే కనుక దయచేసి రెడ్ కలర్ ఫుడ్ని మాత్రం ఫుల్గా అవాయిడ్ చేయండి. అవి చిప్స్ అయినా, కేక్స్ అయినా, పేస్ట్రీస్ అయినా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, రెడ్ కలర్లో ఉండే ఫుడ్ మాత్రం జస్ట్ అవాయిడ్ చేయండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. స్టే ట్యూన్డ్ రాయల్ ప్రియ ఛానల్ ఫర్ more interesting facts.